అందరికీ నమస్కారం. నేను మీ విసిరెడ్డి. దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తున్నాం, ముఖ్యమంత్రులను చూస్తున్నాం, మేధావులను చూస్తున్నాం, ఎన్నో రాజకీయ పార్టీలను చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి చిల్లర రాజకీయ నాయకుడు మాత్రం మనం ఇంతవరకు చూస్తున్నాం. అసలుకి 7 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మారాలి కొంచెమన్నా, మరీ దిగజారిపోయి ముసలాళ్ళతో కూడా రాజకీయం చేస్తామంటే అది సమంజసం కాదు. ఆయన వ్యక్తిత్వానికి కూడా ఇది చాలా పరాకాష. ఆ రాజకీయ పార్టీకి కూడా ఇది దిగదుడుపు రాజకీయం అంటారు. దాదాపుగా 15 రోజుల క్రితము ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పుడే కేంద్ర ఎన్నికల కమిషనే చెప్పింది వాలంటీర్లని, ఒప్పందపు ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని ఈ ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా పెట్టమని చెప్పింది. సరే, దానికి తగ్గట్టుగానే దూరంగా పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వాలు వాలంటీర్లు నియమించుకోవడం సహజమే. ఏదన్నా ఒక 10 మందినో 15 మందినో కొంచెం వాలంటీర్లు నియమించుకుంటారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే ఉంటారనమాట. వాళ్ళని కూడా దూరం పెట్టమని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఆ విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడికి వచ్చేటప్పటికే దాదాపుగా 2,50,000 మంది ఏమో వాలంటీర్లు ఇప్పుడుగా అపాయింట్ చేసుకున్నారు. సరే, వాళ్ళు ఏదో విధులు నిర్వహిస్తారు కదా అంటే దాదాపుగా 60 మందిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా సస్పెండ్ చేశారు, ఉద్యోగం నుంచి పీకేశారు. ఎందుకని, ప్రచారం చేస్తున్నారు కాబట్టి, రాజకీయ పార్టీకి వైసీపీకి ప్రచారం చేస్తున్నారు కాబట్టి. ఈ నేపథ్యంలో వృద్ధులకి పెన్షనే పంచడమే కాదు, ఇంకేమన్నా తాయిలాలు ఏమన్నా తీసుకుపోయి ఇంటికి ఇస్తారా లేకపోతే ఎన్నికల ప్రచారం చేస్తారా అనే అనుమానంతో రమేష్ గారు పిటిషన్ వేశాడు. దీనికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. పిటిషన్ వేస్తే ఎన్నికల కమిషనర్ కూడా దానికి అనుకూలంగా, దానికి సానుకూలంగా స్పందించి పింఛన్లు నేరుగా ప్రభుత్వమే పంపిణీ చేయమని చెప్పింది, ఉద్యోగస్తుల ద్వారా పంపిణీ చేయమని చెప్పింది. అంతేగాని దాన్ని ఆపల, కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది. నిన్న మంచంలో ఉండేవాళ్ళు, వీల్ చైర్లో ఉండేవాళ్ళు, తీవ్ర అనారోగ్యంతో ఉండేవాళ్ళకి మాత్రం నేరుగా ఇంటికి పోయి చేర్చండి, మిగతా వాళ్ళు మాత్రం సచివాలయానికి వచ్చి తీసుకోండి అని చెప్పేసి. ఏదో అండపిండ బ్రహ్మాండం అయిపోయినట్టు. అంటే ఇది ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది, ఇప్పుడు కోర్టులో ఉన్నాం, కొన్ని కొన్ని కార్యక్రమాలని నిలువరించాలి, అది కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకునేటటువంటి ఒక నిర్ణయం. అది తప్పుడు నిర్ణయం అయితే ఆ ఎన్నికల కమిషన్ తీసుకోదు, ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ. ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు మనుషులు కుట్ర బన్నారు. ఓకే, కుట్ర బన్నారు, మరి మీరేం చేస్తున్నారు? ఈ రోజు వరకు డబ్బులు సచివాలయాలకు డబ్బులు తరించలేదు. ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత పంపిణీ చెయ్యండి అని చెప్పినా కానీ ఇంతవరకు సచివాలయాలకు డబ్బులు జారల. అంటే మీ దగ్గర డబ్బులు లేకుండానే ఇన్ని రోజులు డ్రామాలు చేసేసారు. మీరు వాలంటీర్లను ప్రమోట్ చేసుకుంటారు, వాలంటీర్లు మిమ్మల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. నేను వాలంటీర్లకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్తున్నాను, మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దండి. మీరు ఉన్నత విద్యావంతులు, నాకు తెలిసినంత వరకు డిగ్రీలు పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా గతి లేక జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడిపోయి 5,000 రూపాయలకి మీరు ఏదో సేవ చేస్తున్నారు. మిమ్మల్ని మేము తప్పు పెట్టట్లేదు, కానీ ఈ ట్రాప్లో పడిపోయి ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు. ఈ వైసీపీ నాయకుల ఒత్తిడి మేరకు మీరు రాజీనామా చేస్తున్నారు. మీ బంగారు భవిష్యత్తుని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈ 5 ఏళ్ళు కష్టపడ్డారు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. నేను తప్పకుండా చెప్తాను, ఎవరి బొచ్చిలో మట్టేసే రకం చంద్రబాబు నాయుడు గారు కాదు, నారా లోకేష్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు అంతకంటే కాదు. మీరు అనవసరంగా ఇప్పుడు ఈ తుమితే ఊడిపోయే ముక్కు ఇప్పుడు వైసీపీది, మీరు వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. సరే, అది మీ విఘ్నత, మీ భవిష్యత్తు, దానికి మేమేం చేయలేము. ఇక రాజీనామాలు చేసుకుంటారో, ధర్నాలు చేసుకుంటారో, ఏం చేసుకుంటారో ఇంకా మీ కర్మ అది. ఇకపోతే ఆయన బస్సు యాత్ర జరుగుతుంది. ఇక్కడ మీరందరూ చాలా గమనించాలి, కొంతమంది వచ్చేసి అదంతా ఒక స్క్రిప్టెడ్, అంత బాగానే ఉంది. అక్కడ కూర్చోవటం, అన్నా అన్నా అని అరవడం, మన ఆయన ఆ గ్లాసులు అంతా బయట శబ్దం లోపలికి రాదనుకుంటాను, నాకు తెలిసి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయి ఉంటుంది అది. బయట ఏం జరుగుతున్నా శబ్దం కూడా వినపడకపోవచ్చు ఆయనకి. అయినా అన్నా అన్నా అని పిలవడంతో ఆయన చాలా వచ్చేస్తున్నాడు, అక్కడ మాట్లాడుతున్నాడు, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాడు. మరి 50 ఏళ్ళకో 75 ఏళ్ళకో మీరు ఒక వాలంటీర్ని పెట్టి
అందరు యొక్క సాధక బాధకాలంతా వాలంటీర్ చూసుకుంటూ ఏ కొంపలో ఏది అనారోగ్యం ఉన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా లేకపోతే అతనికి ఏదైనా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సదుపాయాలు ఏదైనా ఉన్నా ఇన్ని రకాలుగా వాలంటీర్ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఈరోజు మండు టెండలో జగన్మోహన్ రెడ్డి గారి బస్సుకి ఎందుకు అడ్డం వస్తున్నారని నాకు తెలియదు. అక్కడ నాకు తెలియకడతా వాలంటీర్ వ్యవస్థ అంత గొప్పదైనప్పుడు నేను వాలంటీర్లను తప్పుపట్టలేదండి, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆ వ్యవస్థను తప్పుపడుతున్నాను. ఆ వ్యవస్థ అంత గొప్పదైనప్పుడు ఆ 75-50 ఏళ్ళకి సంబంధించి అంత నిఘా పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏం కావాలో చెప్పండి నేను ఉన్నానని చెప్పి ప్రతి వాలంటీర్ అడుగుతున్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు కిందకి అడ్డం పడుతున్నారు, మాకు నీళ్ళ బిందులు పెట్టుకొని మాకు మంచినీళ్ళు లేవు అన్నా, మాకు ఆరోగ్యం బాగలేదు, నా చేయి కిందలా దద్దుర్లు వచ్చేసి మా పిల్లలకు చదువు లేదు అని ఎందుకు మీ బస్సుకు అడ్డం పడుతున్నారు? అంటే మీ వాలంటీర్ వ్యవస్థ ఫెయిల్ అయినట్ట, లేకపోతే ఇదంతా ఒక పెద్ద డ్రామానా? ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చిల్లర రాజకీయాలు దయచేసి ఆ మంచాల మీద వేసుకొని వస్తున్నారు వృద్ధుల్ని చూపించడానికి ఆ యాక్చీకి, యాక్చీ అది దానికి మనసాక్షనే లేదు, సిగ్గుండాల కొంచెం అన్నా. నిన్న ఎలక్షన్ కమిషన్ వారు స్పష్టంగా చెప్పారు వృద్ధులు ఎవరైతే మంచంలో ఉంటారో వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చిస్తారని. వాళ్ళని తీసుకొచ్చి రావటం ఆడ ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేయటం, చంద్రబాబు నాయుడు గారు వల్లే రాలేదు పెన్షన్ అని చెప్పడం, మీ అకౌంట్లో డబ్బులు లేకుండా ప్రభుత్వ అకౌంట్లో చిచ్చిల్లిగా కూడా లేదు ఈ రోజుకి, అంటే పెన్షన్ లేకపోతున్నారంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేనట్టే. 5 సంవత్సరాలుగా ఉద్యోగస్తులకి ఏ రోజున 1వ తారీఖు జీతాలు పడ్డాయండి? ఉద్యోగస్తులకి ఎవరికన్నా ఏ రోజున 1వ జీతాలు పడ్డాయా? మరి అదంతా సమస్య కాదా? 5 సంవత్సరాలుగా ఉద్యోగస్తులను నానా హింసలకు గురి చేసి ఒకరికైతే 15వ తేదీ, మరి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకైతే నెలాఖరులో, ఒకరికైతే 2-3 నెలలు కూడా జీతాలు ఆపేసి ఈరోజు కేవలం వృద్ధాప్య పెన్షన్లు అంటే ఓట్ బ్యాంక్ రాజకీయం అన్నమాట. ఎంతకు దిగజారిపోతారు రా స్వామి మీరు, చి అసలుకి సిగ్గేస్తుంది. ఆ పార్టీ గురించి, మీ విధానాల గురించి మాట్లాడాలంటే ధైర్యంగా పోరాడండి. ఈ 5 సంవత్సరాలు మేము ఇది చేసాం, ఇది చేయబోతున్నామని ఒక్క మాట కూడా చెప్పట్లా. నేను బటన్ నొక్కా మీ ఇంట్లో డబ్బులు పడ్డాయి, నేను బటన్ నొక్కా మీకు డబ్బులు పడ్డాయ్యా, మీకు డబ్బులు పడితే నాకు ఓటేయండి అంటే డబ్బులు ఇచ్చి ఓటేయించుకుంటున్నాడు, అయితే అడే ఉందాడా? నేను మీ ప్రమాణాలను, మీ జీవన ప్రమాణాలను మెరుగుపరిచా, మిమ్మల్ని కోటీశ్వరులు చేశా, రేపటి నుంచి బిలీనీరులు చేసేస్తా, ఇదిగో నేను ఈ ప్రాజెక్టు తెచ్చా, మీ ఊరికి రోడ్డు వేసా, మీ ఊరికి 10 బస్సులు తెచ్చా, ఏం లేవు. కేవలం ఏంటంటే నేను బటన్ నొక్కా నీకు డబ్బులు పడ్డాయా, ప్రజలతో కూడా మైండ్గా మారుతున్నాడు అన్నమాట ఈయన. సరే విఘ్నులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి ఆయన నొక్కిన బటన్ ద్వారా ఏ కుటుంబమో బాగుపడలేదు. ఇక మీరే ఆలోచించుకోండి, ఒక మైండ్ గేమ్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ మైండ్ గేమ్ నుంచి బయటపడి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తెచ్చుకుంటేనే మీరు స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకగలరనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.